ఈ ఆదివారం రోజున మళ్ళీ దేవునికి సన్నిధిలో కలిసి వచ్చి దేవునికి ఆరాధించడానికి మహిమపరచడానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి దేవునికి వేలాది వందనాలు. దేవుడు మనల్ందరినీ కూడా అధిక అధికముగా ప్రేమించుచున్నందుకు ఈరోజు కూడా మనం జీవులై దేవునికి ఆరాధించి గణపరచడానికి దేవుడు కృప చూపిస్తున్నందుకు దేవునికి వేలాది వందనాలు. మనం పోయిన రోజుల్లో నుంచి దేవుని యొక్క వాక్యం నుంచి ఆదాం గురించి నేర్చుకున్నాం. దాని తర్వాత అబ్రహాము గురించి నేర్చుకోవడానికి ఆసక్తి చెందుతున్నాం. ఈరోజు కూడా అబ్రహాం విషయం గురించి మనం చూద్దాం. యాకోబు పత్రిక 2:23 23. కాబట్టి అబ్రహాము దేవునిని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను, ఆమేన్, లేఖనము నెరవేర్చబడెను, మరియును దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగాను. ఒకసారి ప్రైజ్ లార్డ్ చెప్తారా? అబ్రహాముకి ఇచ్చిన పేరు మీరు చూసారా? దేవునికి స్నేహితుడు. హలో, అందరూ చూసారా వాక్యంలో 23 చివరి మాట? దేవునికి స్నేహితుడు అన్న పేరు అబ్రహాము పొందుకున్నాడు. హలో, అబ్రహాము దేవుని నమ్ముకున్నాడు కాబట్టి నీతిమంతుడై మారాడు. ఆ నీతిమంతత్వాన్ని ఆయనే కాపాడుకున్న దాన్ని బట్టి, విశ్వాసములో నిలకడగా ఉన్నదాన్ని బట్టి ఏం జరిగింది? దేవునికి స్నేహితుడై మారగలిగేటట్టుగా ఒక జీవిత అనుభవం తెరవబడింది. హలో, మనుషులు మనుషులే స్నేహితులయ్యేది, లేకపోతే మానవులు మానవులే స్నేహితులయ్యేది. కానీ బైబిల్ సెలవిచ్చుచున్నది మానవులు దేవుడు ఏం కావచ్చు? స్నేహితులు కావచ్చు, స్నేహబంధములో రావచ్చు. ఒకే మనసు, ఒకే ఆత్మ, ఒకే ప్రాణము, ఒకే జీవ శ్వాస కలిగిన అనుభవము స్నేహబంధంలో కలవచ్చు. అందుకే అబ్రహాము దేవుని యొక్క స్నేహితుడుగా లెక్కింపు పొందుకున్నాడు. దేవునితో స్నేహబంధం కొనసాగించగలిగే ఒక అనుభవం కలగలిగింది. అందుకే ఈరోజు పగటి వేళ మనము కూడా మన ఆత్మీయ జీవితములో దేవునితో స్నేహబంధం ఏర్పడేటట్టుగా, దేవుని యొక్క స్నేహితుడిగా మారేటట్టుగా మారాలి. హలో, మనుషులు మనకి స్నేహితులైతే మన అవసరముకి వాడవచ్చు. మనుషులు మనకి స్నేహితులైతే జీవిత పరిస్థితులు అన్నింటిలో కూడా స్నేహితులు ఉండకపోవచ్చేమో. మనిషి జీవితంలో మరణం సంభవిస్తే స్నేహబంధం అన్నిటికీ ముగింపే. మనిషి జీవితంలో చావు సంభవిస్తే సమాధి వరకే కనిపించే స్నేహబంధము, కానీ ఏసయ్యతో ఉన్న స్నేహబంధం, దేవునితో ఉన్న స్నేహబంధం మరణాన్ని కూడా దాటి వేసుకొని వెళ్ళే ఒక స్నేహబంధం వచ్చినది. అందుకే అబ్రహాము దేవుడు అబ్రహాముతో ఏం చేశారు? స్నేహబంధాన్ని ఏర్పరిచారు. అందుకే అబ్రహాము జీవితం గురించి చదవగలిగితే దేవుడు అబ్రహాముని అంతగా నమ్మారు. అందుకే ఆదికాండం 18:17 ఒకసారి చూడండి. ఆదికాండం 18:17 అప్పుడు యెహోవా, నేను చెయ్యబో కార్యము అబ్రహాముకు దాచదన, అబ్రహాము నిశ్చయముగా. హలో, చూడండి, దేవుని యొక్క హృదయంలో రాయబడి ఉన్న రహస్యాలన్నింటినీ కూడా దేవుడు అబ్రహాముకి చెప్పకుండా ఉండలేకపోతున్నారు. హలో, దేవునితో స్నేహబంధం ఏర్పడితే, దేవునికి మిత్రుడై మారితే, దేవుని యొక్క స్నేహితుడై మారితే రహస్యాలన్నింటినీ కూడా దేవుడు బయలుపరచుకొని ఉంచగలుగుతారు. ఒకవేళ నీవు దేవుని యొక్క రహస్యం తెలుసుకోలేకపోతున్నావా, దేవుడు నీతో రహస్యాలు మాట్లాడలేకపోతున్నా, నీ స్నేహబంధంలో ఎక్కడో ఏదో ఏమైంది, లోటుపాటు కలిగింది. అందుకే ఈరోజు పగటి వేళ ఒక విషయం తెలుసుకోవాలి, రహస్యాన్ని బయలుపరిచిన వాడే దేవుడు. రహస్యాలు మనతో బయలుపరిస్తేనే మన ఆత్మీయ జీవితం కొనసాగగలిగేది. అందుకే అబ్రహాముకి చెప్పడానికి శ్రేష్టత ఉన్నదేంటో తెలుసా? ప్రతిసారి దేవుడు అబ్రహాముని కలిసినప్పుడు రహస్యాలన్నింటినీ కూడా దేవుడు ఏం చేసేవారు? బయలుపరచుకొని ఉంచేవారు. దేవుడు రహస్యాన్ని ఉంచేవాడు కాదు, రహస్యాలు బయలుపరిచేవాడే దేవుడు. అందుకే స్నేహబంధములో దేవునితో స్నేహబంధం కలిసి ఉంచడానికి అబ్రహాము తన జీవితాన్ని సిద్ధపరచుకున్నది. అందుకే 18:17 చదివినప్పుడు చెప్పిన మాట మనం చూస్తే, అబ్రహాముతో దాచి నేనేమైనా ఉంచుతానా అని దేవుడు చెప్తున్నారు. హలో, మనిషితో దాచి ఉంచే, మనుషులతో మనిషి స్నేహబంధంలో దాచి ఉంచవచ్చు,
మనుషులతో ఒక స్నేహ బంధములు అన్ని రహస్యముగా ఉంచవచ్చు, కానీ దేవుని యొక్క స్నేహ బంధములు అన్ని ఏం చేయగలుగుతారు, రుజువు పరిచి చెప్పుకోగలుగుతారు, అన్నింటినీ కూడా ఏం చేశారు, రహస్యాలన్నింటినీ కూడా చెప్పుకోగలిగిన స్థితి దేవుని యొక్క స్నేహ బంధములో ఉంది. హలో, ఏసయ్యతో ఉన్న జీవితములో రహస్యాలని దేవుడు బయలుపరచకపోతే దేవునితో అనుబంధం ఉన్న దానికి ఒక ఆధారం కావట్లే. అందుకే ఇక్కడ చదివిన మాటలో అబ్రహాముకు స్నేహితుడిగా దేవుడున్నారు, దేవునికి స్నేహితుడిగా అబ్రహాము ఉన్నారు. అంతగా దేవుడు అబ్రహామును ఏం చేయగలిగారు, నమ్మగలిగారు. అందుకే స్నేహబంధములో అట్టి ప్రాముఖ్యంగా కావాల్సినది నమ్మకం. అందుకే ఆలోచించి చూడాలి, దేవుడు పిలిచిన వెంటనే దేవుని యొక్క మాట కాలకించుకున్నాడు, అడగలే. ఎవరు మీరు, ఏంటి మీరు, ఎక్కడికి వెళ్ళారు మీరు, ఏమలా ఏ విషయము అడగకుండా అంత హృదయపూర్వకంగా దేవుని ఏం చేశారు, నమ్మగలిగారు. అందుకే ఒక విషయం తెలుసుకోవాలి, అన్ని విషయములో స్నేహబంధం చాలా ఘనత చెందినది. అందుకే అందరూ స్నేహితులని చాలా ఎక్కువగా నమ్ముతారు. అందుకే మీ స్నేహితుడిని చూపిస్తే మీరెవరు అన్న విషయం అర్థమైపోతుంది. దొంగతో స్నేహబంధం చేస్తే దొంగ మారవచ్చు, హంతకుడితో స్నేహబంధం చేస్తే హంతకుడై మారవచ్చు. నీ స్నేహితుడెవరో నీవు ఆయన పోలికలో పొందుకోగలుగుతావు. అందుకే అబ్రహాము తన జీవితంలో దేవునితో స్నేహబంధాన్ని ఏర్పరచుకున్నాడు, దేవునిని స్నేహితుడిగా మార్చుకున్నాడు. అందుకే అబ్రహాము వ్యక్తిపర జీవితంలో మనుషులకు సలహా అడగాల్సిన పరిస్థితి రాలే. చాలా పరిస్థితిలో ఆయన సలహా దేవుని దగ్గర నుంచి పొందుకునేవాడు. దేవుడు ఆయనకి అన్ని విషయాలు రహస్యాలుగా, రహస్యాలు మర్మాలు వాటిని దేవుడు ఏం చేసేవారు, బయలుపరిచి చెప్పుకునేవారు. అందుకే క్రీస్తుతో ఉన్నక జీవితము పూర్తి రహస్యమైనది. దానిని క్రీస్తుతో కలిసి 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 జీవించుకునే కొద్దిగా దానిని మా దేవుడు ఏం చేస్తారు, ఒక్కొక్కటిగా మనకి బయలుపరుచుకొని వెళ్తారు. అందుకే అబ్రహాముకి చెప్పడానుకున్నది, అబ్రహాము జీవిత పరిస్థితుల్లో రహస్యముగా ఉన్న వాటిని అన్ని కూడా దేవుడు ఏం చేశారు, ఒక్కొక్కటిగా దేవుడు బయలుపరిచి చెప్పారు. అందుకే 18వ అధ్యాయం చదివితే, ఆది కాండం 18వ అధ్యాయం మొదటి వచనం మనం చదివితే, అబ్రహాము ఇంటికి రహస్యం చెప్పడానికి బయలుదేరి వచ్చిన దేవుడు. 18వ అధ్యాయం మొదటి వచనం చూడండి, సింధూర వనములో ఎండవేళ అబ్రహాము గుడారములో కూర్చుండగా ఎవరు ఆయనకి కనబడెను, హలో యెహోవా కనిపిస్తారా, హలో యెహోవా కనిపిస్తారా. ఈరోజు పగటి వేళ తెలుసుకో, అబ్రహాంకి యెహోవా కనిపించారు. హలో, కంటికి కనబడని, కంటిలో చూస్తే మనుషులు చచ్చిపోయినది, దానిని రహస్యముగా దేవునితో స్నేహబంధం చేయగలిగేటప్పుడు, దేవునితో అనుబంధం కలిసి జీవించగలిగేటప్పుడు దేవునిని చూడగలిగే సౌభాగ్యం. దూర ప్రాంతం నుంచి ఎండవేళ వచ్చుచున్న దేవునిని అబ్రహాము తన కంటి ద్వారా చూడగలిగిన పరిస్థితి. హలో, ఏ క్రీస్తులో ఉన్న దేవుని బిడ్డలారా, నీ ఆత్మీయత, నీ దేవునితో ఉన్న స్నేహబంధం దేవునిని చూడగలిగేటట్టుగా, దేవునిని అర్థం చేసుకోగలిగేటట్టు మీ ఇంటికి వచ్చిన అతిథి దేవుడు అన్న వర్ణన రహస్యము అబ్రహాముకు అర్థమైంది. ఇంటికి వచ్చిన అతిథి దేవుడు అన్నది ఎవరికి అర్థమైంది, ఇప్పుడు కూడా చాలా మందికి తెలియదు ఇంటికి వచ్చిన అతిథులు ఎవరు, ఆయన ఎలాంటి వాడు అన్నది ఇప్పుడు కూడా చాలా మందికి తెలియలే. అబ్రహాం ఇంటికి వచ్చిన దేవుని చూచినప్పుడు అబ్రహాంకి అర్థమైంది, హలో నీవు నమ్ముకున్న దేవునిని, నువ్వు పలుకుచున్న దేవుడిని, నువ్వు ఆరాధించుచున్న దేవునిని చూసి అర్థం చేసుకోలేకపోతే దానికి ఫోటో లక్కర్లే, దానికి బొమ్మలక్కర్లే, దానికి ఆకృతి లక్కర్లే. కొందరికి ఆకృతి బొమ్మలు ఫోటోలు కిటోలు అన్నీ కావాలి. ఎందుకు, దేవుడిని నువ్వు చూడలే. దేవుడు అంటే ఇప్పుడు కూడా నీకు అర్థం కాలే. అందుకే వాళ్ళకి ఏం కావాలి, అచ్చులు బొమ్మలు కావాలి. విన్నారా, దేవుని గురించి కల్పించిన అవగాహనే దేవుని గురించి అధిక జ్ఞానం మనకి తెలియపరిచేది. అబ్రహాం ఇంటికి నడిచి వచ్చిన దేవుని దూరము నుంటే చూచి తెలుసుకోగలిగిన స్థితిగతి. హలో, నీ స్నేహితుడితో, నీకున్న స్నేహితుడు ఎంత దూరములో ఉన్నా కూడా నీవేం చెయ్యొచ్చు, తెలుసుకోగలుగుతావు.
మా ఊర్లో ఉన్న సంగతి మేము చెప్తా. మా నాన్న నివసించిన ఏరియా కొండ కలిగిన ఏరియా, కొండ మీద కొందరు ఉంటారు, కొండ కింద కొందరు ఉంటారు, అలాంటి ప్రదేశం. అయితే అక్కడ ఉన్న వాళ్ళు స్నేహితులను పిలిచేదలగ తెలుసా, విజిల్ కొట్టి పిలుస్తారు. ఒక స్నేహితుడు మరో స్నేహితుడిని ఎలా పిలిచేది? లోయలో ఉన్న స్నేహితుడు, ఎత్తైన ప్రదేశంలో ఉన్న స్నేహితుడు విజిల్ కొడతారు. ఎక్కడి నుంచి ఒక విజిల్ కొడితే వాడు అక్కడి నుంచి మూడు విజిల్లు కొడతారు. వీళ్ళు ముందే మాట్లాడుకొని ఉంటారు. అయితే ఏమైనా అవసరం వస్తే, లేకపోతే కలవాలి అనిపిస్తే వీళ్ళు విజిల్ కొట్టుకొని ఏం చేస్తారు, మాట్లాడుకుంటారు. దూరతే పైనుంచి కిందకి సుమారు 3 కిలోమీటర్లు ఉంటుంది. కానీ ఒక విజిల్తో ఏం చేసుకుంటున్నారు, మాట్లాడుకుంటున్నారు. అది స్నేహబంధానికి ఉన్న ఏక మనసు. ఆ ఊర్లో 1000 మంది కన్నా పై మంది ఉంటారు, కానీ ఒక్కొక్కరు ఒక్కొక్కరికి వేసిన విజిల్ తెలిస్తేనే అర్థమవుతుంది. స్కూళ్ళు కరెక్ట్గా వెళ్తున్న సమయంలో ఏం చేస్తారంటే, వీళ్ళందరూ కలిసే ఒక పాయింట్ ఉంది, ఒక చోటు ఉంది. ఆ చోటులోకి వచ్చిన తర్వాత, సమయం అయిన తర్వాత కూడా రాలేదంటే ఏం చేస్తారు తెలుసా, ఆకులు మడిచి పేరు రాస్తారు. ఇలాంటివన్నీ మీరు చేశారో లేదో మీకు స్నేహితులు ఉంటేనే తెలిసేది. కొన్ని స్నేహితులు ఇప్పటి కాలంలో ఉన్న స్నేహితులు అయితే ఏదైనా అవసరానికి 3 మిస్కాల్లు చేస్తారు. 3 మిస్కాల్ అంటే ఏదో ఎమర్జెన్సీ. ఒక్క మిస్కాల్ చేసి వదిలేశారంటే ఏదో ఏం లేదు, నేను బాగానే ఉన్నాను, నువ్వు బాగానే ఉన్నావు అని తెలిసేదానికి. ఇది స్నేహబంధానికి తెలిసేది. చూడండి, అబ్రహాం ఇంటికి స్నేహబంధంతో ఉన్న దేవుడు వచ్చినప్పుడు అబ్రహాంకి అర్థమైంది. ఇప్పుడు కూడా చాలామంది దేవుని బిడ్డలకి దేవుడు అంటే అవగాహన లేదు. ఈరోజు పగటి వేళ నీవు విశ్వాసం కలిగి జీవించిన దేవుని బిడ్డవైతే దేవుడిని చూస్తే అర్థం చేసుకోగలిగిన మర్మాలు దేవుడు నీకు బయలుపరిచి చెప్పుకోగలుగుతారు. చాలామంది అడుగుతారు, ఏంటండి చర్చిలో బొమ్మలు లేవు, ఫోటోలు లేవు, ఏటి లేదు, వాక్యాలు లేవు. కొన్ని చర్చిలో అయితే గోడకు మొత్తం వాక్యాలే, హృదయంలో వాక్యం ఉండదు. గోడకు వాక్యాలు రాసి ఎవరికి ప్రయోజనం? ప్రయోజనాడు ఎవరికి రావట్లే. గోడకు మొత్తం వాక్యాలే, కొందరు ఇల్లు మొత్తం వాక్యాలతో నిండుంది. బూజు పట్టి దూరి పట్టి కూర్చొని ఉంటుందా తప్ప ఎప్పుడు దాన్ని తొడవరు. హలో, వాక్యం గోడకి రాసినా మాత్రాన నీవు క్రీస్తులో ఉండలేవు. అది ఆ రాసిన వాక్యం నీ హృదయంలో ఎలిగి తీరాలి. ఆ రాసిన వాక్యం నీ హృదయంలో మర్మముగా బయటికి రావాల్సి తీరాలి. నీ హృదయంలో ఉన్న ఆ వాక్యం ఉంటే అది ఏం చేస్తుంది, వేడిగా కాలుతున్న ఇనుము మీద శుద్ధి కొడితే అది ఎలా లైట్ అయి మారుతుందో ఆ మార్పుడే మనలో జరిగేది. అందుకే దేవుని యొక్క వాక్యం శుద్ధిగా ఏం చేస్తున్నది, పని చేస్తున్నది. మన జీవితంలో దానిని ఏం చేస్తుంది, సరైన స్థితిగతిని తీసుకొస్తుంది. దాని అర్థం ఇంటికి గోడకి వాక్యం రాయొద్దు నేను అన్నట్లే. గోడకి వాక్యం రాసిన, నిన్న మనం చదివిన వాక్యం మనకు గుర్తుందా, దానియేల్ గ్రంథంలో చదివాము, రాజుగారు అహంకారం గర్వంతో తాగేసి డ్యాన్సులు చూసుకొని సరదా చేసుకొని కూర్చున్న సమయంలో ఆయన గోడ మీద ఒక రాత కనిపించేసరి మోకాలు కొట్టుకుంది. నువ్వు గోడ మీద వాక్యాలు రాసేసుకో, కానీ ఆ వాక్యాలు నీ మోకాలు కొట్టుకొని భయపడి మోకాల మీద కూర్చొని ప్రార్థన చేసే స్థితి తీసుకురాగలిగితే గోడ మీద రాయి వాక్యాలు. రైతులాడు ఎవరు చెప్పట్లే. హలో, రాసిన వాక్యం నీ పాపాన్ని చూపించగలిగిన వాక్యం అయితే రాసుకో. నేను ఒక చర్చికి వెళ్తే చర్చి మొత్తం వాక్యాలే. పాస్టర్ గారికి అడిగారు, ఏంటి గారు వాక్యం, చర్చి మొత్తం వాక్యాలు. ఆవిడ పాస్టర్ గారు, రక్షణ పొంది ఎవరైనా వస్తే అవి సమయం రక్షణ పొందుతారట. అయితే నేను ఆ పాస్టర్ గారు, అయితే ఈ చర్చిలో ఉన్న వాళ్ళు ఎవరు రక్షణ పొందట్లేదా అంటే, ఆ వాక్యాలు కేవలం అన్నిటి కొరకట, వీళ్ళ కొరకు కాదట. అది అది విశ్వాసం. నాకు అర్థం కావట్లే. నేను మనసులో అనుకున్నాను, ఈయన ఏ దేవుని సేవిస్తున్నాడు,
గోడకి వాక్యం రాసినంత మాత్రంగా దేవునికి అవగాహన కలిగాము అని చెప్పలేము. ఉన్నారా నాతో? ఏదో ఫోటోలు పెట్టేశామని చెప్పిన దానికి మనం క్రైస్తవు క్రీస్తులో ఉన్నవారని చెప్పలేము. ఏదైనా హృదయం లోపల రావాలి. నీ కను దృష్టిలో దేవుని చూసినప్పుడు అర్థమవ్వాలి. నీ చెవులారా దేవుని శబ్దం విన్నప్పుడు ఇది మాట్లాడుతున్నది దేవుడు అని అర్థమై తీరాలి. నీ కంటిలారా చూచినప్పుడు ఇది దేవుడు చేసిన అద్భుతం అని తెలిసి తీరాలి. హలో, నీ హృదయం లోపల వేదన కలిగిన స్థితిగతులు స్పందించి తాకుచున్న వాక్యాలు ఇది దేవుడే నన్ను చల్లార్చేది అని చెప్పగలిగిన స్థితి లోపల హృదయంలో వచ్చి తీరాలి. నీ బలహీనత పడిన స్థితిలో నీ శరీరములో దేవుని యొక్క స్పర్శ తాకుచున్నది అని అనుభవించగలిగేటట్టుగా ఉన్న స్థితి స్నేహబంధంలో రావాలి. ఎప్పుడైనా మీ కళ్ళు కప్పేసుకొని మీ స్నేహితుడిని తాకమని చెప్పి ఇది ఎవరు పేరు ఊరు తెలియ చెప్పడం ఎప్పుడైనా చూసుకున్నారా? మేము స్కూల్లో చదివినప్పుడు ఇలా గాడేవాళ్ళం. కళ్ళు మూసేసి ఒక్కొక్కరు వచ్చి తాకుతారు. ఎవరు తాకారో చెప్పాలి. స్నేహబంధం కలిగిన వారు ఏం చేస్తారు? ఇది నా స్నేహితుడే నన్ను తాకినది అని చెప్పగలుగుతారు. ఎక్కడొక మాట ఒక మనుషుని చెప్తున్నాను, బాగా వినాలి. దేవునితో స్నేహబంధం చేస్తే దేవుడు నిన్ను తాకితే నీకు అర్థమవుతుంది. అందుకే కదా ఒక స్త్రీ పారుచు మోకాలు మీద నడిచి వచ్చి యేసయ్య వస్త్రపు చెంగు మొట్టినప్పుడు యేసయ్యకి అర్థమైంది. హలో, ఆ అమ్మకు అర్థమైంది, యేసయ్యకు అర్థమైంది. స్నేహబంధం చూడండి, బట్టలు తాకినప్పుడు బట్టల్లో నుంచి ఒక శక్తి ప్రవహించినది యేసయ్యకి అర్థమైంది. స్వస్థత పొందిన ఈ అమ్మకి కూడా అర్థమైంది. అందుకే యేసయ్య ఆగిపోయి అడిగారు, ఎవరు నన్ను ముట్టారు? హలో, ఉన్నారా నాతో కలిసి? ఇప్పుడు కూడా చాలా మంది ఉన్నారు దేవుడు ముట్టినా కూడా అర్థం కాలేదు వారు. మొన్న ఒక చర్చికి వెళ్ళి అయ్యగారు ప్రార్థన చేస్తే ఒకడు ఒంటి నిండా మొత్తం నగలే, చెవులకి కన్నాం, ముక్కుకి కన్నాం, ఇంకెక్కడెక్కడ కన్నాం తెలియదు, కానీ అన్ని వేసుకొని మగదా ఆడదా తెలియట్లే. హలో, ఉన్నారా అందరూ? కొందరైతే ఇలాంటి మనుషులు చూస్తే ఇది మగదా ఆడదా తెలుసుకోవడానికి ఆతృత. ఈయన వచ్చి ప్రార్థన చేసిన వెంటనే అయ్యగారు ప్రార్థన చేశారు, ఈయన డామని కింద పడ్డాడు. పడిన మనిషిని ఆ నేల మీద పడుకొనే ఉన్నాడు కానీ లెగట్లే. తర్వాత ఆయన లేపి కొట్టి లేపితే ఆయనకి అడిగా, ఏమైంది అంటే ఏదో ఒక శక్తి వచ్చి నన్ను పడేసిందంట. నేను తిరిగి అడుగుదామా అనుకున్నా, అది దురాత్మశక్తా ఆత్మశక్తా అని అడుగుదాం అనుకున్నాను. అడగలే నేను. నాకు అర్థమైంది ఏదో ఒక శక్తి అనేసరికి ఒంటి నిండా దురాత్మ చెందినదే కదా. హలో, ఆయన శరీరం అంతా ప్రభుత్వం చేసే దురాత్మశక్తి, దాని మీద దేవుని యొక్క శక్తి ఆవరింప సరేసరికి అడు తట్టుకోలేక కింద పడ్డాడు. అంత అయిపోయిన తర్వాత లేపిన తర్వాత నేను అన్నాను, దేవుడి నిన్ను తాకాడు ఏమైనా గుర్తుందా? అవునయ్యా, నిజమే, దేవుడే నన్ను తాకింది. ఆయనకు అప్పుడు అర్థమైంది, తాకినప్పుడు అర్థం కాలే, తాకిన తర్వాత అర్థమైంది. అందుకే నేను చెప్పొచ్చిన మాట ఆదికాండం 18వ అధ్యాయంలో దూరము నుంచే అబ్రహాము దేవుని చూచేసరికి అర్థమైంది వచ్చుచున్నవాడు ఎవరని, సాక్షాత్ దేవుడే అని. హలో, 18వ అధ్యాయం మొదటి వచనం చదివితే అబ్రహాం ఎక్కడ కూర్చున్నాడు? సింధూర వనములో కూర్చొని ఉన్నాడు కదా. దేవుని చూసేసరికి ఏం చేశాడు ఈయన? దాని 2వ వచనం, అతడు కన్నులెత్తి చూచినప్పుడు ముగ్గురు మనుషులు అతని ఎదుట నిలవబడి ఉంటుంది. అతడు వారిని చూచి గుడారపు వాకిట్ నుంచి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేల మట్టుకు చాలు. అక్కడ చెప్పిన మాట మీరు చూసారా? కూర్చున్న మనిషి దేవుని చూసేసరికి ఏం చేశాడు? పరిగెట్టాడు. దేనికి? దేవునికి ఎదురు వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి
హలో ఉన్నారా? వినిపిస్తున్నా మీ అందరికి? పరిగెట్టాల్సిన పరిస్థితి, కూర్చున్న చోట్ల నుంచి లెగాల్సిన పరిస్థితి ఏమొచ్చింది? హలో, కొందరికి ఇప్పుడు కూడా తెలియదు, పెద్దవాళ్ళు వచ్చినప్పుడు లెగవాలి, కుర్చీ నుంచి లెగాలి అన్నది తెలియదు. ఏ కుర్చీలో కూర్చున్నారో ఆ కుర్చీలోనే అతుక్కుపోతారే తప్ప పెద్దవాళ్ళు వచ్చినప్పుడు ఏం చేయరు, లెగరు. కానీ పశువుల దగ్గర నుంచి బుద్ధి నేర్చుకోవాలి. మనం కానీ కూర్చున్న పశువు దగ్గర నుంచి వెళ్తే పశువు వెంటనే లెగుతుంది. కానీ కొన్ని పశువులు ఉన్నాయి లెగవు, కొన్ని కుక్కలు ఉన్నాయి దాని పక్క నుంచి మనం మెల్తది వెంటనే లెగిద్ది. అది ఇచ్చిన గౌరవం కూడా పెద్దలకు ఏం చేయట్లే, ఇవ్వట్లే. హలో, అందుకే ఇక్కడ చూచిన మాట, కూర్చున్న అబ్రహాం దేవుని చూచాడు. చూచిన వెంటనే కూర్చున్న చోట్ల నుంచి లెగిచి పరిగెట్టి దేవుని దగ్గరికి వెళ్ళాడు. దేవుని చూసినప్పుడే పరిగెట్టాడంటే దేవుని కొరకు ఎంత పరిగెట్టినవాడు. అందుకే కదా ఆదివారం రోజు మనం అందరం లేట్ అయ్యేది, వరకు లేదు. అదే రేషన్ షాప్లో 2000 లెక్కన ఇస్తాం, త్వరగా వచ్చిందంటే 8 గంటలకు రమ్మని చెప్తే 6:30కే వెళ్ళి హాజరైపోతాం. హల్లెలూయా. తొమ్మిది గంటలకు ప్రార్థన అని చెప్తే మనము ఊగి ఊగి 9:45కి వస్తాం. ప్రైజ్ లార్డ్. వేగత లేదు, వేగత లేదు. కానీ అబ్రహాముకున్న వేగత మీరు చూడండి. దేవుని చూచిన వెంటనే తన స్పీడ్ మారింది. ముసలోడు 99 సంవత్సరాలు ఉన్న ముసలోడు పరిగెడితే అదుపుతో సావడా? ఎవరు చెప్పలే. 99 సంవత్సరాలు ముసలోడు, ఏంటి సునీత, పరిగెడితే అదుపుతో చచ్చిపోడా? ఎప్పుడు కిందటి సార్ ఎన్ని రోజుల ముందు ఇంత స్పీడ్గా పరిగెట్టింది సునీత? చిన్నప్పుడే, ఇప్పుడు పరుగులు లేవు, ఏట్లేవు. తాంబేలు కన్నా కష్టంగా నడిచే వస్తారు. హలో, 99 సంవత్సరాలు ఉన్న ముసలాడు పరిగెట్టిన పరుగులు చూడండి. ఎందుకు ఆయన కంటమే నా స్నేహితుడు వచ్చాడు. నా స్నేహితుడు పరలోకాన్ని విడిచి నా ఇంటికి వస్తే నేనెందుకు నా కుర్చీ విడిచిపెట్టకుండా ఆయనని నేను ఆహ్వాన పరచను? అలాంటి వారికి గోడకి ఫోటో, గోడకి ప్రేమ, గోడకి బొమ్మలు ఏం అక్కర్లు అలాంటి వారికి. హలో, నాతో ఉన్నారా? నా స్నేహితుడు ఎక్కడి నుంచి వచ్చాడని అబ్రహాం చెప్తున్నాడు. నా స్నేహితుడు పరలోకములో ఉన్న మహిమలో నుంచి మానవ వేషం ధరించేసి నా ఇంటికి వస్తే నేనెందుకు కుర్చీ వదిలి లెగిచి నేనేం చేయను, ఆహ్వాన పరుచుకోవడానికి పరిగెట్టాలను? ఇప్పుడు కూడా చాలామంది ఇంటికి ఏసై రావట్లే. ఏసై వచ్చినది కూడా అర్థం కావట్లే. కొందరు ఇంటికి అయితే దేవుని బిడ్డల ఇంటికి వెళ్తే చెప్పులు తీయండి, కాల్ కొడుక్కొని రండి, కాల్ తుడుచుకొని రండి. ఆ వచ్చిన మనిషి క్రీస్తులో ఉండి వచ్చిన వాడే. ఆయన వచ్చినది క్రీస్తును పట్టుకొని వచ్చిన వాడే. ఆయనను చూపి ఆయనని ఇంకా ఎక్కువ చూస్తే స్నానం చేసే ఇంటికి పంపిస్తారు. పర్వాలేదు, బురద వచ్చా ఇంటి లోపలికి వస్తే ఏమైనా తప్పుందా? మనం బురదే కదా, మనల్ని దేవుడు సృష్టించింది బురదలో నుంచే కదా. బురద ఇంటికి వస్తే ఏమైనా తప్పుందా? కొద్దిగా కష్టం అంతే. హలో, ఇప్పుడు కూడా చాలా మందికి తెలియదు ఈ వచ్చిన వాడు ఎవరు, ఎవరిని తీసుకొని వస్తున్నారు అది కూడా తెలీదు. ఆఫ్రికాలో జరిగిన ఒక పరిస్థితి, ఒక పాస్టర్ గారు సువార్తగా నడిచి వెళ్ళినప్పుడు
పరిశుద్ధాత్మదేవుడు ఆయనకి వెంటనే ఏం చెప్పారంటే, ఇలా పరిశుద్ధాత్మదేవుడు ఆయనతో ఇలా మాట్లాడి మాట్లాడి వెళ్తున్నారు. ఈ పాస్టర్ గారి వేదనతో అతి వేదనతో దేవుడు చెప్పు, దేవా నా పరిచర్యం బాగోట్లేదు, నా ప్రార్థనా జీవితంలో నేను బలపడుతున్నాను కానీ నాకు ఏం కనిపించట్లే, ఏవి కనిపించట్లే, నా సేవా పరిచయం ఏదో ఒకటి చెయ్యండి దేవా. వెంటనే పరిశుద్ధాత్మదేవుడు ఆయనకి అన్నారు, ఆ పేడలోకి వెళ్ళి దొర్లు. పరిశుద్ధాత్మదేవుడు ఆయనకి అన్నారు, పేడలోకి వెళ్ళి దొర్లు. ఈయన ఫస్ట్ పరిశుద్ధాత్మదేవుడు కాదు, నేను దొరలను అయ్య గారు, మంచి బట్టలు వేసుకుని నేను ఎందుకు దొరులుతాను, నేను దొరలను. మళ్ళీ పరిశుద్ధాత్మదేవుడు వెళ్ళి దొర్లు. ఈయన వెళ్ళి ఆ పేడలో వెళ్ళి మనసు లేక వెళ్ళి పేడలో దొరిలాడు. దొరికింది ఆయనకి తెలుసు, కానీ ఎన్ని గంటలు దొరిలేదో ఆయనకి కూడా తెలియదు. దొరికిన తర్వాత ఇంటికి వచ్చాడు. ఇంటికి వస్తే భార్య అడుగుతుంది, నువ్వేంటి వా పేడంతా ఒంటికి రాసుకొని వచ్చావు, ఏం చెప్పలే. ఈ ఇంటికి వెళ్ళి ఆ పేడనన్నీ ఏం చేశాడు, దులిపేసి ఆ బట్టలను అలాగే జాగ్రత్త పరిచి ఉంచారు. దాని 2 రోజుల తర్వాత ఎక్కడో మీటింగ్ ఆయనకి పిలిచారు. మీటింగ్కి పిలిచినప్పుడు దేవుని కాదు దేవునికి అడిగారు, దేవా మీటింగ్కి వెళ్తున్నాను, ఏం చేయను, నాకేమర్థం కావట్లేదు, ఏం పరిచర్య చేయాలి నాకు తెలియట్లేదు, ఎలా పరిచర్య చేయాలో నాకు తెలియదు, ఏం చేయాలి. వెంటనే పరిశుద్ధాత్మ అన్నారు, నువ్వు ఒక పని చేయి, మొన్న దొరిలేసి తీసుకొచ్చిన బట్టలు ఉన్నాయి కదా, అది ఒక బ్యాగ్లో మడత పెట్టేసుకుని తీసుకెళ్ళన్నారు. ఈయన దేవుని మాట వినేసి తీసుకెళ్ళాడు. అక్కడ వాక్య పరిచర్య చేయడానికి సమయం ఇచ్చినప్పుడు ఈయన ఏం చేశాడో తెలుసా, వాక్య పరిచర్య చేసిన తర్వాత వెంటనే పరిశుద్ధాత్మ చెప్పాడు, ఆ బట్టలు ఒకసారి దులుపు అని చెప్పారు. ఈయన దులపడమే కానీ అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఆత్మశక్తితో నిండిపోయారు. మనకి కానీ దేవుడు ఇలా చెప్తే ఎందరు చేశారు, ఎందుకు మనకు అలా చెప్పట్లే, చెప్పాలి కదా. అంటే అప్పటి వరకు ఆ సేవకునికి ఎలా పరిచర్య చేయాలో తెలియదు, ఎలా ప్రజలకు వాక్యం అందించాలో తెలియదు. కానీ దేవుని ఆత్మానుబంధముతో స్నేహానుబంధాన్ని కొనసాగించేసరికి ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి, ఎలా ముడితే దేవుడు ముడతారో అన్న వర్ణన దేవుడు ఏం చేశారో రుజువు పరిచి చెప్పారు. అందుకే నేను చెప్పొచ్చిన మాట, అబ్రహాము దేవుని దేవునితో స్నేహబంధం చేసిన కారణముగా చూసినప్పుడే వచ్చినది దేవుడు అని అనబర్థమైంది. దేవునికి ఇవ్వాల్సిన బహుమానం కుర్చీ నుంచి లెగిచి పరిగెట్టి దేవుని దగ్గరికి వెళ్ళి ఇంటికి ఆహ్వాన పరిచిన స్థితి. నీవు రక్షణ పొందినప్పుడు కూడా ఇదే కదా జరిగింది. నీవు మారు మనసు పొంది రక్షణ పొందిన సమయంలో యేసయ్య నీ ఇంటికి ఇలాగే వచ్చింది. ఇప్పుడు నీ ఇంట్లో యేసయ్య ఎలా ఉన్నాడు, ఎవరు ఏం చెప్పలే. రక్షణ పొందినప్పుడు దేవునితో ఉన్న అనుబంధం ఎలా ఉండేది, ఇప్పుడు దేవునితో ఉన్న అనుబంధం ఎలా ఉంది, ఎవరు ఏం చెప్పట్లే. ఎక్కువైందా తగ్గిందా, కొందరు చెప్తున్నారు జ్వరం వచ్చి వెళ్ళిపోయినట్టు ఉందట, జ్వరం వచ్చి చెమట జ్వరం వచ్చింది, జ్వరం ఉన్నప్పుడు పుల్లు వేడి, జ్వరం వెళ్ళిపోతే పుల్లు చెమట అలాగుందట. హలో ఏమొచ్చింది, స్నేహబంధములో అవసరం కానివన్నీ ఏం చేసింది, హతుక్కు వచ్చింది. అందుకే దాని 16-17 అధ్యాయాలు చదివితే అబ్రహాము జీవితంలో కూడా స్నేహబంధం ఏమైపోయింది, కొద్దిగా తగ్గింది. అందుకే భార్య మాట విన్నాడు, భార్య అన్నది ఏంటి, అయ్యా మనకి ఎలాగో పిల్లలు లేరు కదా, ఒక పని చేయండి, మన ఇంట్లో పనిచేసిన పని మనిషి ఉంది కదా, ఆమెను పెళ్లి చేసుకోండి, ఆమె ద్వారా ఏం చేసుకోండి, సంతానం పొందుకోండి. ఆ ఏం సలహా, ఇలాంటి సలహాలు వినడానికి ఈ కాలంలో పురుషులు పరిగెడతారు, మంచిదండి ఇలాంటి సలహాలు మన ఆడవాళ్ళు ఇవ్వట్లేదు. ఎవరు ప్రేజ్లోడు కూడా చెప్పట్లే, ఇలాంటి సలహాలు ఇస్తే కుటుంబంలో గొడవలు కత్తులు కర్రలతో కొట్టుకునే పరిస్థితి వస్తుంది. కానీ చూడండి, సారాకింత తెలివి లేదు,
ఇలాంటి సలహా ఎవరైనా ఇస్తారా? ఒక భార్యని పెళ్లి చేసుకొని జీవించుచున్నారు, అప్పుడు భర్తకి సలహా ఇస్తున్నారు ఇంకొక దాన్ని కూడా పెళ్లి చేసుకో. మరి అలాంటి అలాంటి భార్య సలహా ఇస్తే భర్త పెళ్లి చేసుకోడా? అందుకే దేవునితో కూడా అడగకుండా పెళ్లి చేసేసుకున్నాడు అబ్రహాం. కానీ ఏం జరిగింది తెలుసా? ఇంట్లో పుట్టింది ఒక అడ్డగాడిదే. అరో, కానీ ఏం జరిగింది? ఇంట్లో ఎవరు పుట్టారు? ఒక అడవి గాడిద పుట్టింది. రేజులో ఎవరు చెప్పట్లేదు. అయ్యో, దేవునితో స్నేహబంధం చేసిన అబ్రహాము దేవునికి సలహా అడగకుండా, దేవుని దగ్గర రహస్యాలు తెలియకుండా భార్య దగ్గర నుంచి రహస్యాలు సలహాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేశాడు. దొరికింది ఒక గాడిద. తన్నే తన్ను, తన్నిన మీద తన్ను. ఎవరు ఏం చెప్పలే. కొందరు నిన్ను తన్నే కారణమేంటి? ఎవరు ఏం చెప్పట్లే. కొందరు నిన్ను తంతున కారణమేంటి? నువ్వెవరెవరో సలహాలు విన్నావు, దేవుని సలహా వినలే, దేవుని యొక్క మాటకు ప్రాముఖ్యత ఇవ్వలే, దేవుని స్నేహబంధానికి ఏం చేయలే, ప్రాముఖ్యత ఇచ్చి తీరలే. దాని మూలంగా ఏం జరిగింది? ఒక శిశువు పుట్టాడు. పుట్టిన శిశువు అడవిగాడిద. అందుకే దేవునికి అర్థమైంది, అబ్రహాము నా దగ్గర నుంచి స్నేహబంధంలో నుంచి ఏమవుతున్నాడు, దూరం అవుతున్నాడని తెలిసి 18వ అధ్యాయంలో స్నేహబంధాన్ని బలపరచుకోవడానికి సాక్షాత్ దేవుడు పరలోకం విడిచి దేవదూతలతో కలిసి అబ్రహాం ఇంటి వైపు నడిచి వచ్చేది. హలో, నీ దగ్గరికి దేవుడు నడిచి వచ్చినది, దేవుడు నిన్ను తాకుచున్నది, దేవుడు నిన్ను నీతో మాట్లాడుచున్న దేనికి? నీ స్నేహబంధాన్ని అధిక బలపరచడానికే. నీ స్నేహబంధంలో ఎక్కడెక్కడో లోటుపాటు వచ్చిందో దానిని సరిదిద్దడానికే దేవుడు నిన్ను తాకేది, దేవుడు నీతో మాట్లాడేది, దేవుని యొక్క స్పర్శను అనుభవించేది, దేవుని యొక్క శక్తితో నిండేది. దానికి కూడా అవసరం ఇవ్వకపోతే నీ ఆత్మీయ జీవితంలో నా స్నేహబంధం ఎలాగుంటుందో ఒకసారి ఊహించండి. అందుకే ఈరోజు పగటి వేళ మనము దేవునితో ఉన్న స్నేహబంధాన్ని తగ్గనివ్వకుండా పెంచి 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 ఆయన స్నేహబంధంలో ముందుకు కొనసాగుదాం. ఈ వాక్యాల ద్వారా దేవుడు మనల్ అందరినీ కూడా దీవించును గాక.